హాయ్ ఫ్రెండ్స్, వంటల సవ్వడికి స్వాగతం. ఇవాళ మనం ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక 3 స్పూన్ల వేసనగ గుళ్ళు వేసి లైట్గా వేపుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి పప్పులన్నిటినీ కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ నువ్వులు, కరివేపాకు వేసి కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేగాక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసి మరోసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 కప్పుల అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. రైస్ క్వాంటిటీని బట్టి ఉసిరికాయల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే మరికొద్దిగా ఉప్పు వేసుకొని చివరిగా నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఉసిరికాయలో ఉండే వగర్ని తగ్గించుకోవడానికి నేను నిమ్మరసాన్ని వేశాను. ఇలా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహార రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.